చెప్పుకున్నాము. ఆఫ్టర్ ది ఆసన ఈజ్ ఓవర్ రిలాక్స్ ప్రెజర్ అండ్ కంటిన్యూ ద 3-step రిథమిక్ బ్రీదింగ్ ఫర్ అబౌట్ 2 minutes. ప్లీజ్ నోట్ ద వితౌట్ మాస్టరింగ్ ద 3-step రిథమిక్ బ్రీదింగ్ అండ్ ఆసన ఈజ్ ఆఫ్ ఓన్లీ లిటిల్ వాల్యూ ఫర్ ఏ ప్రాపర్ కంట్రోల్ ఆఫ్ ద నెర్వ్ సెంటర్ ఈజ్ ఎసెన్షియల్ టు సెక్యూర్ దిస్. ఆ ఆసన చేయడం వల్ల మనకు నెర్వ్ దృఢంగా తయారవుతుందని చెప్పుకున్నాను కదా, అది 50% అవుతుంది. ఇప్పుడు 3-step రిథమిక్ బ్రీతింగ్ చేయకుండా ఆసన చేస్తే నీకు ఆసనం వలన యూజ్ 50% అవుతుంది. కాబట్టి నువ్వు 3-step రిథమిక్ బ్రీతింగ్ చేసి ఒక 3 times చేసి ఎక్కువ చేయనక్కలు చేసి ఆసనం చేస్తే నీకు 100% బెనిఫిట్ వస్తుందని ఇక్కడ సహజి గారు చెప్తున్నారు. అయితే మనము నిన్న ఫీలింగ్స్తో చెప్పుకున్నారు, ఈరోజు క్లాస్ విన్నాం. Favor by one world, equal by beings, for every million universe, then there would be more worlds peopled by beings in the entire creation than there are living creatures of all grades on our planet. Of these billions of worlds peopled by beings, there are some who are far behind in evolution and there are others far advanced in evolution, and so much more advanced as to baffle our imagination. ఇక్కడ మనకు సహజి గారు ఏం చెప్తున్నారంటే, ఒక బోట్ ఉందంట, ఆ బోటు సింకింగ్ బోట్ అంట. సింకింగ్ బోట్ అంటే ఇక అది ఎప్పటికైనా సింక్ అయితే మునిగిపోయే బోటే అన్నట్టు. ఆ సింకింగ్ బోట్ని మనం గుర్తించగలగా, మనం సింకింగ్ బోట్లో కూర్చొని సింకింగ్ బోట్ కాదు మంచి బోటు దృఢమైన బోట్ అనుకుంటే కాదు, మనము వెంటనే ఆ సింకింగ్ బోట్ని గుర్తించి దాన్ని బ్లాక్స్ని క్లోజ్ చేయాలి, అప్పుడు మాత్రమే మనము రక్షించబడతాము. If there were but one world peopled by beings for every million universes, ఇప్పుడు ఎన్నో మిలియన్ యూనివర్సెస్ అంటే చాలా మిలియన్ యూనివర్సెస్ ఉన్నాయట మన వరల్డ్లో. ఈ మిలియన్ యూనివర్స్ ఒక ఎర్త్గా మనము ఇప్పుడు భావిస్తున్నాము. అలా ఈ ఎర్త్ మీద చాలామంది పీపుల్ ఉన్నారు. మీ దృష్టిలో ఏంటి మిలియన్ యూనివర్స్? ఒక ఎర్త్ మీద ఉన్న చాలామంది పీపుల్, లేకుంటే ఒక ఎర్త్ అనుకున్నాము. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ మెచ్యూరిటీ ఎలా ఉంటుందంట ఎర్త్ మీద మిలియన్ బిలియన్ పీపుల్ది వాళ్ళ మెచ్యూరిటీ? వెనక్కి ఉందా, బిహైండ్ ఉందా వాళ్ళ ఎవల్యూషన్ వికాసము? వెనక్కి ఉందా, ముందుకు ఉందా? వెనక్కి అంటే మనము ఎత్తు పుట్టినప్పుడు ఆదివాసులు అసలు వాళ్ళకి బట్టలు వేసుకోవడం కూడా తెలియదు, వాళ్ళకన్నా మనం గ్రేటే కదా. చాలా ఆదివాసులు ఉన్నారు, వాళ్ళకు బట్టలు వేసుకోవడం కూడా తెలియదు, వాళ్ళకన్నా మనము మెచ్యూర్ అయి ఉన్నాము, మనకు అన్నీ తెలుసు విషయాలు. అంటే మనము మన వికాసము ముందుకు ఉంది, అడ్వాన్స్డ్ ఇన్ ఎవాల్యుయేషన్ అంటే మనము వికాసం పొందుతూ ఉన్నాము. అలానే మనము ఒక బఫెల్కి రావద్దు, అంటే అడ్వాన్స్ అవుతున్నాం అనేసి మళ్ళీ అడ్వాన్స్ అయ్యి మనం అడ్వాన్స్ అవుతున్నాము. ఇంకా మోర్ అడ్వాన్స్డ్ కూడా ఉన్నారు, మోర్ అడ్వాన్స్డ్ మన మన ప్లానెట్ మీద మనం అడ్వాన్స్ అయినాము, మన ఇది క్లియర్, అక్కడ డౌట్ లేదు, దెర్ ఈజ్ నో డౌట్. కానీ వేరొక ప్లానెట్ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు మనకన్నా అడ్వాన్స్ అయి ఉన్నారు, మోర్ అడ్వాన్స్డ్. కానీ దానికి మీరు బాధపడదు, యాజ్ మోర్ అడ్వాన్స్డ్ యాజ్ టు బ్యాఫిల్ అవర్ ఇమాజినేషన్. వాళ్ళ గురించి వాళ్ళు ముందు చాలా ముందుకు పోయారనేసి మనం బాధపడద్దు, ఎందుకంటే మనకి న్యాచురల్ ఏంటంటే మనం మనకన్నా వెనకాల ఉన్న చూసి మనము సంతోషపడతాము, మనకన్నా ముందులో అడ్వాన్స్ అయిన వాళ్ళ గురించి చూసి బాధపడతాం. కానీ బాధపడాల్సిన అవసరము లేదు, అది ఒక నియమము ఉంది, ఎర్త్ కొన్ని నియమాలని పాటిస్తుంది, అది హయ్యర్ లాస్ని పాటిస్తుంది. దేర్ ఇస్ నథింగ్ సూపర్ న్యాచురల్ ఇన్ ఆల్ దిస్. వాట్ టు అస్ మే అపియర్ అస్ సూపర్ న్యాచురల్ ఓన్లీ ఒబేస్ అదర్ హయ్యర్ లాస్. దెన్ ద 4th సెక్షన్ ఆఫ్ ది మైండ్ ఈస్ డెవలప్డ్ కాస్మిక్ కాన్షియస్నెస్ వి విల్ అండర్స్టాండ్ ఈవెన్ దీస్ లాస్. అయితే మీరు బాధపడొద్దు కదా, ఇప్పుడు మోర్ అడ్వాన్స్ అయిపోయినాము, మోర్ అడ్వాన్స్ థింగ్స్ కూడా మనకు తెలుసు, మనము దాన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి కొంతమందికి. అలా ఎట్లా ఎందుకున్నాయంటే అది మన ఎర్త్ యొక్క నియమము ఇదై ఉన్నది. ఇంకా భూమి మీద ప్రతి ఒక్క వస్తువు పుడుతుంది చనిపోతుంది, దీనికి మరణం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క వస్తువు భూమి మీద పుట్టాలి చనిపోవాలి, అంతే అది నియమమై ఉంది. ఎప్పుడైతే మనము సూపర్ న్యాచురల్ ఈ ఎర్త్ నుంచి వేరే ప్లానెట్ మీదకి వెళ్ళినామో అక్కడ మరణం లేదంట, ఇంకా మొత్తము క్రియేషన్ అంట, క్రియేటివిటీని అంట.
మొత్తము కొత్తగా క్రియేట్ అయిపోతుందంట. అది ఒక సూపర్ న్యాచురల్ వర్డ్ ఉంది. ఇది కొన్ని రూల్స్ని ఫాలో అవుతుంది. మీరు ఇది హయ్యర్ లాస్కి సంబంధించినది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము చదువుకున్నాం కదా పురాణంలో, ఇప్పుడు యశోద కొడుకు కృష్ణుడు, కృష్ణ భగవానుడు, ఆయన నోరు తెలిస్తే నోరు ఓపెన్ మట్టి తిన్నాడు అనేసి నోరు ఓపెన్ చేయమంటే నోరు తెరిచి చూపించమంటే యశోద అడిగింది కృష్ణుణ్ణి, యశోద అడిగింది నోరు తెరిచి చూపించమని. అప్పుడు ఆ కృష్ణుని ముఖంలో మనకు విషం అంతా కనపడిందంట. అదొక సూపర్ న్యాచురల్ హయ్యర్ లా అన్నట్లు. మళ్ళీ అంతేకాకుండా ఇప్పుడు కృష్ణ భగవానుడు తన యుద్ధంలో అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించాడు. అది మీరు చమత్కారం అని అనుకోమాకండి. అది చమత్కారం కొంతమందికి వస్తుంది అనుకోమాకండి. మనం అందరం మనకందరికీ ఎలిజిబిలిటీ ఉంది. అది హయ్యర్ లా అనుసరించి ఆ విధంగా జరిగింది. కృష్ణ భగవానుడు అంటే అతనికి ఆ స్టేట్ ఎలా వచ్చింది, అదే స్టేట్ మనలో కూడా ఉందని చెప్పడానికి చూపించాడు. అది ఫోర్త్ సెక్షన్లో ఫోర్త్ స్టేజ్కి చేరాడు కాబట్టి ఇలా అయింది. దే హ్యావ్ బీన్ సమ్ హూ హ్యావ్ గ్లింప్సెస్ ఆఫ్ ది కాస్మిక్ కాన్షియస్నెస్ అండ్ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ ది లాస్ ఆపరేటెడ్ దేర్, బట్ ది డ్యూరేషన్ ఆఫ్ దేర్ స్టే బీయింగ్ షార్ట్, దే హ్యావ్ ఫెల్ట్ ఆన్ ఎక్స్పీరియన్సింగ్ అగైన్ ది నార్మల్ ఫిజికల్ కాన్షియస్నెస్ దట్ ఈదర్ దిస్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఫాల్స్ ఆర్ ది అదర్ వరల్డ్ ఇస్ ఫాల్స్. When such people get repeated glimpses of cosmic consciousness, they are convinced that there is another state which is superior to us, and they verify in many ways its superiority over our normal consciousness along with its superiority over usual consciousness with its limitations. ఇప్పుడు మనము ఏం చెప్పుకుంటున్నామంటే కాస్మిక్ కాన్షియస్నెస్ ఉంది. దే హ్యావ్ బీన్ సమ్ హూ హ్యావ్ హ్యాడ్ గ్లింప్సెస్, కొంతమందికి అంట కొన్ని మెరుపులు, గ్లింప్సెస్ అంటే మెరుపులు కనిపిస్తాయంట. వాళ్ళు ఎలా అక్కడి దాకా వెళ్ళారో వాళ్ళకే తెలియదు. అనుకోకుండా ఒక గ్లింప్సెస్, చమత్కారాలు కనపడతాయంట వాళ్ళకు. అదే కావాలనిపిస్తుందంట. అది కనుక రుచి చూసిన వాళ్ళకు కాస్మిక్ కాన్షియస్నెస్ తెలియకుండా వాళ్ళకు అటాక్ అవుతుంది. సమ్టైమ్స్ తెలిసి చేయడం కాదన్నట్టు, తెలియకుండా వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇంకా అదే లోకం అనిపిస్తుందంటే అది తెలుసుకోవాలని కోరిక ఉంటుందంట. అయితే ఇది ఇక్కడ మనకు బుక్లో బై స్టెప్ చెప్పారు, అది కూడా వద్దు అనే చెప్పారు. ఏమని చెప్పారంటే మనము ఒక సిస్టమేటిక్ తరీకాగా ఈ బాడీ ఎప్పటికైనా మరణించేది, ఇది సింకింగ్ బోట్ అని చెప్పుకున్నాం కదా. ఇది సిస్టమేటిక్ తరీకాగా సిస్టమ్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మనము భయము అని లేకుండా, మరణము వచ్చే ముందు భయము లేకుండా ఏ విధంగా ప్రిపేర్ కావాలో ముందులనే చెప్తున్నారు. He was in tears and was emotionally carried away. So two are those who get glimpses of the first stage of cosmic consciousness. They are in ecstasy and called all else Maya. We also know that after long struggle and search, the young Gautama became the Buddha. He then gave the Eightfold Noble Path and the Fourfold Noble Truth. He then, without tears in his eyes, could say, 1. There is suffering. 2. There is a cause of suffering. 3. This suffering can be removed. 4. There is a way to remove that cause of suffering. ఇక్కడ మనం తెలుసు చాలా జాగ్రత్తగా వినాలి. జాగ్రత్త చాలా మన గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్స్ట్రసి అనుభవించినంట. ఏ విధంగా అది ఏ ఎక్స్ట్రసి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస ఉన్నారమ్మా, మీకు తెలుసు రామకృష్ణ పరమహంస దుర్గామాత కోసము ఏడ్చిండు. మీరు విన్నారు ఆ స్టోరీ. ఆయన దుర్గామాత పూజారిగా పనిచేసింది. ఆయన అమ్మవారిని, అమ్మ నువ్వు కనపడు తల్లి ఎందుకు నువ్వు నాకు కనపడవు అని ఒకటే ఏడ్చిండంట. మీకు తెలిసే ఉంటుంది ఈ స్టోరీ. ఎట్లా అంటే అది ఫోర్త్ సెక్షన్లో ఫస్ట్ స్టేజ్లో ఉండి అట్లా జరుగుతుందన్నట్లు. ఇంకా ఫోర్త్ స్టేజ్ చేరినప్పుడు ఓన్లీ ఫస్ట్ ఫోర్త్ సెక్షన్లో ఫస్ట్ స్టేజ్లో ఉండి అమ్మని ఒకటే ఏడ్చి, హీ వాజ్ ఇన్ టీయర్స్ అండ్ వాజ్ ఎమోషనల్లీ క్యారీడ్ అవే, ఒకటే ఏడ్చిందంటే అది అది కూడా అండ్ కాల్ ఎల్స్ మాయ. అది మాయను దాటి వెళ్ళాలి. ఆ మాయను కూడా దాటి వెళ్ళాలంటే మనం కాన్షియస్నెస్ ఒక అవతారు మనకు వచ్చి హెల్ప్ చేస్తారు.
వీ ఆల్సో దట్ ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్ అండ్ సచ్ ద యంగ్ అవుతాం ఇట్లా కొన్ని రోజుల అయిన తర్వాతకి ఆయన కూడా మనకు చాలా విషయాలు చెప్పినారు. బుద్ధ మనకు ఒకటి చెప్పారట, ఫోర్ నోబల్ ట్రూత్ చెప్పారట, ఎయిట్ ఫోల్డ్ నోబల్ పాత్ అండ్ ఎయిట్ ఫోల్డ్ అష్టాంగ మార్గాలు అండ్ ఫోర్ ఫోల్డ్ నోబల్ ట్రూత్ చెప్పారు బుద్ధ చెప్పాడు. ఎవరైతే గౌతమ్గా చెప్పుకునేవాడే బుద్ధగా మారారో ఆయన చెప్పాడు ఏంటి, వితౌట్ టీయర్స్ ఇన్ హిస్ ఐస్ క్లౌ కుడిసే, అంటే అతడు ఎటువంటి బాధ లేకుండా పర్ఫెక్ట్ అయి పరిపూర్ణత చెంది మనకు ఈ విషయాలు చెప్పాడు. చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాడు. ఏమని చెప్పాడట, ఆ ఫోర్ ఫోల్డ్ నోబుల్ ట్రూత్ ఏమై ఉన్నాయంట, దేర్ ఈజ్ సఫరింగ్ అంటే అక్కడ దుఃఖము ఉంది, దుఃఖము లేకుండా లేదు, దుఃఖము ఉన్నది మన భూమి మీదనే దుఃఖం. చాలా మందికి తెలియదు, అసలు గుర్తించలేరు ఈ దుఃఖాన్ని కూడా, దుఃఖమని గుర్తించలేరు. దుఃఖం ఉంది, అత్యంతిక దుఃఖం ఉంది, పీడ ఉంది, ఒక పీడ అనేది ఉన్నది భూమి మీద అనేసి చెప్పాడు అంతే. ఇప్పుడు బుధుడు మన కోసమే చెప్తున్నాడు, దాన్ని సింపుల్ లాంగ్వేజ్ చెప్తున్నాడు. ఆయన పర్ఫెక్ట్ అయి పరిపూర్ణమై ఎటువంటి బాధ లేకుండా ఒక సమజ్దారిగా అర్థం చేసుకొని చెప్తున్నాడు. ఒకటి ఆ ఫోర్ ఫోల్డ్ నోబుల్ ట్రూత్లో ఒకటి ఏంటి, భూమి మీద పీడ ఉంది. రెండవది దెర్ ఈజ్ ఏ కాజ్ ఆఫ్ సఫరింగ్, ఆ పీడకి కూడా ఆ దుఃఖానికి కూడా ఒక కారణం ఉంది అని చెప్తున్నాడు. అది చాలా మీరు కేవలం ఇంతే కాదు, దేర్ ఈజ్ ఏ కాజ్ ఆఫ్ సఫరింగ్ కారణం ఉందని చెప్తున్నారని అనుకోవచ్చు. వినండి, జాగ్రత్తగా వినండి. థర్డ్ ఫోర్ నోబుల్ ట్రూత్ ఏమై ఉందంట, దిస్ సఫరింగ్ కెన్ బి రిమూవ్డ్, ఆ సఫరింగ్ కూడా తీసివేయబడుతుందంట. ఎలా తీసివేయబడుతుందంట, దానికి కూడా మార్గం చెప్పారు బుద్ధ తన నోబుల్ ట్రూత్లో. ఫోర్త్ నోబుల్ ట్రూత్ ఏమైందంట, బుద్ధ చెప్పారు దేర్ ఈజ్ ఏ వే టు రిమూవ్ దట్ కాజ్ ఆఫ్ సఫరింగ్, అక్కడ ఒక మార్గం ఉందంట ఆ సఫరింగ్ని, మనకి ఏదైతే పీడ ఉందో దుఃఖం ఉందో దాన్ని తొలగించడానికి ఒక మార్గం ఉందంట, ఆ మార్గాన్ని కూడా మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు. ఒక మార్గం ఉంది అని చెప్పారు, ఇంకా ఉంది అన్న తర్వాతకి అక్కడ ఒక రోగానికి మందు ఉంది, మందు లేకుండా భయపడాలి మన రోగం గురించి. ఈ అట్లానే ఇక్కడ దుఃఖానికి ఒక మార్గం ఉంది అనేసి మనకు బుద్ధ చెప్తున్నారు. ఎంతో నిశ్చింత వాక్యము. He had by now lingered long enough on the second, third, and even fourth stage of the cosmic consciousness, and having more clearly understood, was not in a mighty hurry to say that this world is all Maya. He was born of Maya, that he was convinced of, for she happened to be his mother. If we can only study and understand the episodes of such lives like Gautama, Jesus, and others, we would definitely understand more clearly, and then one would not parrot-like repeat what somebody else has said or written. ఇప్పుడు మనము ఫోర్ ఫోల్డ్ నోబుల్ ట్రూత్ తెలుసుకుందాం కదా. ఏం ఫోర్ ఫోల్డ్ నోబుల్ ట్రూత్ తెలుసుకున్న వారికి అసలు ఈ మనం ఎప్పుడైతే సఫరింగ్తో కలిసి ఉంటామో అప్పుడట ఆ సఫరింగ్ మనకు ఏం చెప్తుందంట, ఆ సఫరింగ్కి కారణం చెప్తుందంట. సఫరింగ్తో మనం కలిసి జీవిస్తే సఫరింగ్ని ఎట్లా తీసివేసుకోవాలి చెప్తుందంట, ఆ సఫరింగ్ మొత్తం చెప్పేస్తుంది విషయాలు చాలా. కానీ మనము ఏం చేస్తామో, ఎవరైనా సఫరింగ్ కానీ దుఃఖం కానీ పీడ కానీ వచ్చేస్తే మనం ప్లెజర్ కోసం వెతుకుతాం. ఎందుకంటే ఆ సఫరింగ్ నుంచి ఎస్కేప్ అవుతాము. ఆ ఎస్కేప్ అయ్యేసరికి ఆ సఫరింగ్ రీజను కారణం తెలియక మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ సఫరింగ్కి వచ్చే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు సఫరింగ్తో అట్లనే స్టే చేసినావో ఇక నెక్స్ట్ టైం సఫరింగ్ రాదన్నట్టు. దెర్ ఈజ్ నో పెయిన్, అసలు పెయిన్ అనేది లేదు అక్కడ, అది ఒక మాయ అంతే. ఇంకా మాయ, మనము మాయలో పడిపోయినాం, మాయతో చుట్టూ తిరుగుతున్నాం. సఫరింగ్ వచ్చినప్పుడు మనము ప్లెజర్ కోసం వెయిట్ చేసి ప్లెజర్ తెచ్చుకొని సఫరింగ్ని పూర్తిగా అర్థం చేసుకుంటూ ఉంటున్నాం. ఎప్పుడైతే ఈ సఫరింగ్ జరూరత్ అయిందో అప్పుడు నువ్వు మాయ నుంచి దూరం అవుతావు. Now a time comes when a person gets the first glimpse of cosmic consciousness, at least the first stage of it. This is called grace by many, and normally we say when grace descends. When by daily collective methods the resultant intensity reaches 2+ Zen yoga units, this intensity of the resultant brings about a state we call vision. This is the state in which a general clearing or cleansing proceeds
all other activities, a cleansing of all unwanted stored up thoughts patterns. This is done by corrective methods over a sufficiently long period, and patterns are changed and reduced by the interplay of different qualities. ఇప్పుడు మీరు బుక్స్ చదవండి, గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర చదవండి, జీసస్ గురించి తెలుసుకోండి, వాళ్ళ యొక్క జర్నీ ఎలా ఉంది, ఎంగేజ్లో ఎక్కడున్నారు, ఎప్పుడు ఎక్కడున్నారు, జీసస్ ఎక్కడ ఏమి ఏ విద్య నేర్చుకున్నారు తెలుసుకోండి. అంతేకాకుండా జరదృష్ణుని గురించి తెలుసుకోండి. అదేవిధంగా రమణ మహర్షి జీవిత చరిత్ర చూడండి. జ్యుతికృష్ణమూర్తి గురించి బయోగ్రఫీ చదవండి. మీకు తెలిసిపోతుంది, పూర్తిగా తెలిసిపోతుంది ఎవరు ఎట్లా అభివృద్ధి చెందారు అనేసి. గ్లింసెస్, ఒక వెన్ ఏ పర్సన్ గెట్స్ ద ఫస్ట్ గ్లింసెస్, తనకి కాస్మిక్ కాన్షియస్నెస్కి ఎంటర్ అయిపోయినాడు అప్పుడు ఒక మెరుపులు తను చూస్తాడు. ఇప్పుడు మనం బయట ఫిజికల్ లైఫ్లో మనం ఆకాశంలో మెరుపులు చూసిన విధంగా తన లైఫ్లోనే మెరుపులు చూస్తాడు ఎప్పుడు కాస్మిక్ కాన్షియస్లోకి ఎంటర్ అయిన వ్యక్తి. అప్పుడు గ్లింసెస్ చూస్తే అప్పుడు ఒక గ్రేస్ తన మీద దానికి అదే దిగొచ్చేస్తుంది. గ్రేస్ తన మీద పానీ కనుక వర్షము ఎట్లా మీద పడుతుందో అలా అతని మీద ఎవరైతే కాస్మిక్ కాన్షియస్లో అడుగు పెట్టాడో అతని మీద పానీ తరహు గ్రేస్ వచ్చేస్తుంది అంట. ఎలా అది ఎలాదంటే రిజల్టెంట్ బై డైలీ కరెక్ట్ మెథడ్స్ అది ఎలా వస్తుంది అంత ఈజీగా వస్తుంది. కరెక్ట్ మెథడ్స్ యూజ్ చేయడం వల్ల 3 ASRV వల్ల ఇంకా పర్ఫెక్ట్ ది బుక్లో చెప్పబడిన ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్సర్సైజ్ 4 చెప్పారు కదా, మనం లాస్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ల గురించి చెప్పాము. ఆ ఎక్సర్సైజ్లు పర్ఫెక్ట్ చేయడం వల్ల ఈ ఇంత సింపుల్ మెథడ్స్తోనే ఇంత ఉన్నత స్థానానికి వస్తున్నాము. ది రిజల్టెంట్ ఇంటెన్సిటీ రీచెస్ 2+ జెన్యుగా యూనిట్స్ అప్పుడు 2 జెన్యుగా యూనిట్స్ యాడ్ అయితేనట్టు తన ఎనర్జీని ఎక్కడ లీకేజ్ చేసుకోవట్లేదు అంతా సింపుల్గా తెలిసిపోతుంది. హయ్యెస్ట్ స్టేజ్కి వచ్చేసాడు అప్పుడు తన దృష్టి మారిపోతుందంట, తన విజన్ మారిపోతుందంట, తను చూసే 2 కళ్ళతో చూసే దృష్టి మారిపోతుందంట. నెక్స్ట్ ఇంకా క్లెన్సింగ్ థాట్స్ అంటే ఇంకా తను ఒకవేళ నెగిటివ్ ఆలోచన వచ్చినా, ఒకవేళ తన లోపు ఏదన్నా బ్యాడ్ థాట్ వచ్చినప్పటికీ వెంటనే తనకు తనే సెల్ఫ్ రికవర్ చేసుకుంటున్నాడు. ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనం ఇంట్లోకి నైట్ పండుకునేటప్పుడు దోమలు రాకుండానే డోర్లు వేసేసుకుంటాము, నెట్ పెట్టేసుకుంటాము, ఒక దోమ మర్చిపోయి వచ్చినప్పటికీ వెంటనే ఆ దోమని మనము తీసేస్తాము. అలా ఆ వ్యక్తిలోకి ఏదన్నా నెగిటివ్ థాట్ వచ్చినప్పటికీ, బ్యాడ్ థాట్ వచ్చినప్పటికీ వెంటనే అతనికి అతనే తీసేసుకునేది వస్తుంది. ఆ బ్యాడ్ థాట్ వల్ల బ్యాడ్ వర్క్స్ జరగమన్నట్లు అలా అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. అట్లా అన్వాంటెడ్ స్టోర్డ్ అప్ థాట్స్ ప్యాటర్న్స్ అలా ఏమి ఉండవంట థాట్స్. ఇంకా ద రేట్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది ప్యాటర్న్స్ డ్రాప్ సైమల్టేనియస్లీ విత్ ద రిడక్షన్ ఇన్ ది నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అండ్ ది రాకెటింగ్ ఫోర్స్ ఆఫ్ ఇంటెన్సిటీ విచ్ ఇస్ నాట్ క్వైట్ సో హై ఈజ్ ఏబుల్ టు థ్రో ది ఎంటైర్ సెట్ ఆఫ్ ప్యాటర్న్స్ అవుట్ సైడ్ ఇన్ ది స్పేస్ అండ్ ప్రాపర్ దెమ్ ది సోర్స్ with similar intensity, just as it happens at death. This, if brought about by unconscious efforts or misguided efforts, makes the person unconscious or throws him into a state of trance. Such an experience, without diminishing the number of patterns or correcting the patterns, is also brought about by drugs like LSD and breathing, in which the breath is held for a very long time. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే సహజీ గారు మనకు కరెక్టింగ్ ప్యాటర్న్స్, మన థాట్ ప్యాటర్న్స్ గురించి చెప్తున్నారు. అన్లిమిటెడ్ ప్యాటర్న్స్ ఉంటాయంట మన థాట్స్, అన్లిమిటెడ్ అది ప్రతి ఒక్కరికి కంపల్సరీ. మీరు అసలే బాగా థాట్స్ ఇట్లా ఎగస్ట్రా వచ్చేస్తున్నాయని అనుకోవద్దు, వాటి ద్వారానే మనం ముందుకు వెళ్ళాలి. ఆ సహాయంతోనే ఆ థాట్స్ని రాకెట్గా చేసుకొని ముందుకు వెళ్ళగలగాలి. అయితే ఇక్కడ కొన్ని డ్రగ్స్ ద్వారా కొన్ని కూడా ఆ ఒక ట్రాన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస ఒక ట్రాన్స్లోకి వచ్చారు, ఇలా తను దుర్గామాత దగ్గర కూర్చొని ఏడ్చారు ఒక ట్రాన్స్లో, ఆ ట్రాన్స్ మళ్ళీ నాకు కావాలని ఏడ్చారు అన్నట్టు, అది ఒక ట్రాన్స్. కానీ ఇక్కడ ట్రాన్స్ అట మనం మనము సఫరింగ్ ఎప్పుడైతే అవుతున్నామో ఆ సఫరింగ్ నుంచి దూరం పోవడానికి ప్లెజర్ కావడం కోసం మళ్ళీ కొన్ని డ్రగ్స్ యూజ్ చేస్తున్నామంట. కొన్ని డ్రగ్స్ ఆల్కహాల్స్ యూజ్ చేయడం వల్ల ఒక విధమైన ట్రాన్స్లోకి వచ్చేసి ఆ సఫరింగ్ని మర్చిపోతున్నాం అన్నట్లు. ఇక్కడ ఏమవుతున్నారు అదే చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఆ డ్రగ్ యూజ్ చేయడం వల్ల మనకు ఇంకా మళ్ళీ ఎగస్ట్రా బంధనం అవుతుంది తప్పితే, ఎందుకంటే మనము ఇదే ఇప్పుడు డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల అది ఒక ట్రాన్స్లోకి వెళ్ళడం వల్ల ఒక ఈ థాట్సే మనకు రిజల్టెంట్ ఇంటెన్సిటీ అవుతున్నాయి కదా. ఈ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ద్వారా సహాయంతోనే నెక్స్ట్ బర్త్ ఉంటుంది కదా, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
However, in all these cases, one is in a partial or complete trance and experiences a temporary artificial freedom from the limitations of a physical body or bondage. This creates another type of bondage and slavery, which addiction to drugs or to wrong things. Even after spending 100,000 lives in this manner, one would not be advanced even a step further, and there is here not the slightest hope of progress. There can be no negative spiritual state, not unconscious spiritual state. A spiritual state is a state of pure consciousness, where uncontrolled trance has no place. ఇక్కడ ఎడిక్షన్ టు డ్రగ్స్ రాంగ్ బ్రీతింగ్ వల్ల మనకు ఏమవుతుందంటే మనం ఇంకా మళ్ళీ బంధనాలు చిక్కుంటున్నామంట, బాండేజ్లో చిక్కుంటున్నాం, ఫిజికల్ బాడీ ఇంకా అప్పటికప్పుడు సఫరింగ్ నుంచి ప్లెజర్కి వెతుకుతాము, కానీ మళ్ళీ అది నీకు బంధనం అవుతుంది నెక్స్ట్ జన్మకి, మళ్ళీ అదే రిజల్ట్ అది థాట్గా మారి అది నీకు యాడ్ అవుతుంది అని నువ్వు తెలుసుకోవాలి. మరి తెలుసుకున్నప్పుడు అట్లా మళ్ళీ బంధనాలు చిక్కునే అవుతాయి. చెప్పు, నువ్వేం చేయకుండా అట్లా ఖాళీగా ఉన్నా సరే, నువ్వు ఈ అంటే ఒకరిని ఇబ్బంది పెట్టద్దు, నువ్వు ఇబ్బంది పడద్దు, అలా ఉన్నా సరే కానీ నువ్వు మాత్రము ఈ డ్రగ్స్ మాయలో చిక్కుకోవద్దు, ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ కావద్దు, ఇన్కరెక్ట్ బ్రీతింగ్ చేయడం వద్దు, ఇన్కరెక్ట్ 3SRP చేయబోయి ఇన్కరెక్ట్ బ్రీతింగ్ చేస్తే డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతే ఏమవుతుందంటే అది మళ్ళీ బాండేజ్ అయిపోతుందంట నీ బాడీకి, మళ్ళీ బాండేజ్ అయ్యి మళ్ళీ ఏమవుతుందంట నువ్వు 100,000 జన్మ లభించినప్పటికీ 100,000 లివ్స్ ఇన్ దిస్ మేనర్ వన్ విల్ నాట్ బీ అడ్వాన్స్డ్ ఈవెన్ ఏ స్టెప్ ఫర్దర్. అంటే నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ ముందుకు వెళ్ళలేవన్నట్టు. యాక్చువల్గా మనము జన్మలు అవుతున్న కొద్దీ మనము అడ్వాన్స్ ముందుకు అభివృద్ధి చెందుతున్నాము, కానీ నువ్వు ఎప్పుడైతే డ్రగ్స్కి అడిక్ట్ అయినావో, ఒక ఇన్కరెక్ట్ బ్రీతింగ్స్ చేసినావో, అప్పుడు ఎన్ని జన్మలు లభించినా ఎక్కడ ఉన్నావో అక్కడే ఉంటావు, కానీ అభివృద్ధి అనేది ఉండదు. 100,000 లివ్స్ ఇన్ దిస్ మేనర్ వన్ వుడ్ నాట్ బీ అడ్వాన్స్డ్ ఈవెన్ ఏ స్టెప్ ఫర్దర్. ఓకే, అర్థమైంది. కాబట్టి ఎందుకంటే నువ్వు ఈరోజు డ్రగ్ తీసుకున్నట్టే ఆ రిజల్ట్ అంటే ఇంటెన్స్ ఆ ప్యాటర్నే మళ్ళీ నెక్స్ట్ జన్మకు కారణమవుతుంది, కాబట్టి మళ్ళీ బంధనం చిక్కునే అవకాశం ఉంది. Minus, and if the propelling is artificially brought about, it would propel the patterns as well as the intensity to the planet having that minus resultant intensity. No minus resultant can teach wisdom or make one wiser or better. On the contrary, the minus resultant brings the attendant diseases from the planet concerned or the way back to that person. ఓకే, మన రిజల్ట్ అంటే ఇంటెన్సిటీ అంటే మన థాట్స్ అని చెప్పుకున్నాం కదా, ఈ థాట్సే మన రిజల్ట్ అంటే ఇంటెన్సిటీ. మన థాట్స్ మన వెంట వచ్చేది, మనము ఈ భూమి మీద నుంచి తీసుకుపోయేది ఏమీ లేదు. మనం సంపాదించిన మనీ తీసుకెళ్ళాము, ఇంత హరీబరీగా హెల్త్ ఖరాబ్ చేసుకుని సంపాదించిన మనీని తీసుకెళ్ళాము, ఇంకా ఎవరిని తీసుకెళ్ళాము. మన శ్మశానానికి వచ్చినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ వరకే వచ్చేస్తారు, మన వెంట రారు కదా చనిపోయిన తర్వాతకి. కేవలము మన థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రము మన వెంట వచ్చేస్తాయి. కాబట్టి థాట్స్ అంటే జాగ్రత్తగా ఉండాలో మీకు తెలుసు కదా. థాట్స్ ఎలా క్రియేట్ అవుతాయో మనము వెనకటి క్లాసులలో అంతా చెప్పుకున్నాము, మీరు మొదటి నుంచి వింటారండి. ఏ ఒక్క డౌట్ వచ్చినా, కొద్ది డౌట్ వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ వింటారండి, అవే క్లియర్ అయిపోతాయి. అయితే మనము ఈ థాట్స్ని బట్టి మన రిజల్ట్ అంటే ఇంటెన్సిటీ, మన థాట్ ప్యాటర్న్ వల్ల మనము ఈ మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎక్కడ ఏ ప్లానెట్లో ఉండాలి అనేసి నిర్ణయిస్తుందంట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము అడ్వాన్స్ అయిపోయినాము డ్రగ్స్ తీసుకుండా జన్మలు తీసుకోవడం వల్ల అభివృద్ధి అయినాము. పురాతన కాలంలో లెక్క, మానవుడు లెక్క, బట్టలు లేకుండా ఏమీ లేము, చాలా అభివృద్ధి అయినాం కదా. ఈ అభివృద్ధి అయిన తర్వాతకి కూడా ఏమవుతుందంటే ఇంకా ఏదో సాధించలేదని అనుకుంటున్నాం కదా. సాధించలేదని అనుకోవద్దు. ఇక్కడ ప్రాపెల్లింగ్ ఆర్టిఫిషియల్ థాట్ అబౌట్ ప్రాపెల్ ప్యాటర్న్స్, ఆ ప్యాటర్న్స్ మనల్ని ప్రోత్సహిస్తున్నాయంట, మంచి ప్యాటర్న్స్.
వైజర్ ఆర్ బెటర్. మనము ఎప్పుడైతే మైనస్ రిజల్టెంట్ ఇంటెన్సిటీని క్రియేట్ చేసుకున్నామో డ్రగ్స్ ఎడిక్టివ్ వల్ల మైనస్ రిజల్టెంట్ ఇంటెన్సిటీని క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, అవి ఎటువంటి మనకు వైజర్ బెటర్ కాదంట, మనకు ఎటువంటి మంచిగా చేయవంట. అదేంటంటే అవి మళ్ళీ మైనస్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ వల్ల మళ్ళీ జన్మ పిచ్చి జన్మ లభిస్తుందంట. కానీ మనము హయ్యెస్ట్ ప్లానెట్ మీద జన్మ లభించాలంటే మన థాట్ ప్యాటర్న్ని మార్చుకోవాలి. మంచి జన్మ మంచి ప్లానెట్లో మనము పుట్టాలంటే ఇప్పటి నుంచి కనీసం మంచి థాట్స్ ఉండాలి. ఒకవేళ అవును ఇప్పుడు ఈ మనకు ఈ నెగిటివ్ థాట్స్ వల్ల మంచి థాట్స్ కానందు వల్ల ఈ నెగిటివ్ థాట్స్ వల్ల ఏమైతే తెలుసా, కొంతమంది పిల్లలు పుట్టడంతోనే పాపము రోగాలతో పుడతారు. కారణం ఏంటంట, వాళ్ళు నెగిటివ్ థాట్స్ వల్ల ఈ ఎందుకంటే వాళ్ళు పోయిన జన్మలో చేసిన నెగిటివ్ థాట్స్ వల్ల డ్రగ్స్ ఎడిక్ట్ వల్ల నెగిటివ్ థాట్స్ క్రియేట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఇదే ప్లానెట్ మీద పుట్టినప్పటికీ రోగ బారిన రోగంతో పుట్టవలసి వస్తుంది. మనము ఈ మెకానిజంను అర్థం చేసుకోవాలి, దేనికి బాధపడనక్కర్లేదు. అందుకోసమైనా ఆరోగ్యవంతమైన ప్రపంచం సృష్టించడం కోసము మనము ఈ జన్యుగా ఫాలో అవుదాము. ఈ రోజుకి ఈ క్లాస్ చాలు అయినవి, రేపు వేరే క్లాస్ చెప్తున్నాము.